కృష్ణానది ప్రాజెక్టులపై ఇవాళ కేంద్రం కీలక భేటీ సాగర్ వివాదం సహా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ నేడు మరోసారి భేటీ కానున్న ధరణి పోర్టల్ అధ్యయన కమిటీ సమస్యలపై చర్చించి అవసరమైతే సర్కార్కు మధ్యంతర నివేదిక ఇవాళ నుంచి బారాసా రెండో దఫా లోక్సభ సన్నాహక సమావేశాలు ఏడు నియోజకవర్గాల ఎన్నికల కార్యాచరణపై జరగనున్న చర్చ మేడారం జాతరకు నెల రోజుల ముందే భక్తుల రద్దీ పనులపై నేడు సమీక్షించనున్న మంత్రులు సీతక్క కొండా సురేఖ నేడు అయోధ్యకు ఊరేగింపుగా బాలరాముడి విగ్రహం రెండో రోజు కొనసాగుతున్న ప్రాణ ప్రతిష్ట క్రతువులు రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది నేతాజీ నగర్లోని ఏషియన్ బ్యారల్స్ డ్రమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డ్రమ్ముల తయారీ కంపెనీలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తుండగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నాగార్జున సాగర్ వివాదం సహా కృష్ణానది ప్రాజెక్టుల విషయమై కేంద్రం ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమావేశం కానున్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి శ్రీశైలం సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ తో పాటు కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టుల స్వాధీనం అంశంపై చర్చించనున్నారు బోర్డుకు నిధుల అంశం కూడా ప్రస్తావనకు రానుంది రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ముందు రోజు నాగార్జునసాగర్ జలాశయం వద్ద తలెత్తిన పరిస్థితులు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది సాగర్ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మాధ్యమ సమీక్ష నిర్వహించారు అనంతరం ఇటీవల సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల సమయంలోనూ వివాదం తలెత్తింది ఈ పరిస్థితుల్లో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ నీటిపారుదల శాఖ ఏపీ జలవనరుల శాఖ అధికారులతో నేడు దిల్లీ వేదికగా సమావేశం కానున్నారు నాలుగు అంశాలను సమావేశ ఎజెండాలో పొందుపరిచారు నాగార్జునసాగర్ వద్ద ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి తదుపరి తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం సాగర్ డ్యాంల నిర్వహణకు సంబంధించి ఆపరేషన్ ప్రోటోకాల్ అంశంపై కూడా చర్చ జరగనుంది కేంద్ర జలశక్తి శాఖ గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణానదిపై ప్రాధాన్యంగా గుర్తించిన పదిహేను ఉమ్మడి జలాశయాల సంబంధిత అవుట్లెట్లను నదీ యాజమాన్య బోర్డుకు స్వాధీనం చేయలేదు దీంతో ఇవాల్టి సమావేశంలో ఆ అంశం కూడా చర్చకు రానుంది కేఆర్ఎంబీకి రెండు రాష్ట్రాల నుంచి నిధుల విడుదల అంశం కూడా ఎజెండాలో ఉంది బోర్డు నిర్వహణ కోసం బడ్జెట్కు అనుగుణంగా ప్రతి ఏటా తెలంగాణ ఏపీ నిధులు విడుదల చేయాల్సి ఉంది అయితే రెండు రాష్ట్రాల నుంచి సమయానికి నిధులు రాకపోగా బకాయిలు కూడా భారీగానే ఉన్నాయి ఉద్యోగులు సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని ఇటీవల బోర్డు పేర్కొంది వాస్తవానికి నిధుల అంశంపై మొదట ఈ నెల పన్నెండవ తేదీన బోర్డు ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఇవాల్టి సమావేశం నేపథ్యంలో దాన్ని వాయిదా వేశారు దీంతో నేడు సమావేశంలో బోర్డుకు నిధుల అంశం కూడా చర్చకు రానుంది వీటితో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర అంశాలు పరస్పర ఫిర్యాదులు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది ధరణి పోర్టల్కు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీ నేడు మరోసారి భేటీ కానుంది కమిటీ కన్వీనర్ సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ న్యాయవాది సునీల్ కుమార్ విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్తో పాటు సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి నేటి హాజరు హాజరుకానున్నారు ఈ నెల పన్నెండున సచివాలయంలో మొదటి సమావేశం నిర్వహించిన కమిటీ సీసీఎల్ఏ కార్యాలయం వేదికగా పనిచేయాలని నిర్ణయించారు ధరణికి సంబంధించిన పలు సమస్యలపై నేడు కమిటీ చర్చించనుంది అవసరమైతే వెంటనే పరిష్కరించాల్సిన అంశాలపై ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించే అవకాశం ఉంది భారత రాష్ట సమితి రెండో దఫా లోక్సభ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి మొదటి దశలో పది నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాలు పూర్తయ్యాయి ఇవాటి నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మిగిలిన ఏడు నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి ఇవాళ కర్నూలు నియోజకవర్గ సన్నాహక సమావేశం జరగనుండగా రేపటి నుంచి వరుసగా మహబూబ్ నగర్ మెదక్ మల్కాజ్గిరి నియోజకవర్గాల సమావేశాలు ఉంటాయి ఇరవై ఒకటవ తేదీన సికింద్రాబాద్ హైదరాబాద్ నియోజకవర్గాల సమావేశం జరుగుతుంది ఇరవై రెండవ తేదీన నల్గొండ నియోజకవర్గంతో సమావేశాలు ముగియనున్నాయి లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు మాజీలు ముఖ్యనేతలు హైదరాబాద్ తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశాల్లో పాల్గొంటారు శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని విశ్లేషిస్తూనే లోక్సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు సమావేశానికి వచ్చిన నేతల నుంచి అభిప్రాయాలు సూచనలు స్వీకరిస్తారు మహబూబ్ నగర్ ఎంపీ టికెట్పై భారతీయ జనతా పార్టీలో పోటా పోటీ నెలకొంది బీసీ కార్డుతో ఓ నేత ప్రయత్నాలు చేస్తుండగా టికెట్ తమకే దక్కుతుందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాజీ మంత్రి డీకే అరుణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఎవరికి వారు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో సమాపేశాలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయంగా మారింది పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కసరత్తులు చేస్తున్న వేళ పాలమూరు నుంచి ఎవరిని బరిలో దించుతారనే దానిపై ఆసక్తి నెలకొంది మహబూబ్ నగర్ టికెట్ దక్కించుకునేందుకు భాజపాకు చెందిన ముగ్గురు కీలక నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా టికెట్ ఆశిస్తున్న మరో నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో భారాసా నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన భాజపాలో చేరారు కానీ ఎంపీగా పోటీ చేసే అవకాశం డీకే అరుణకు దక్కింది ఆ తర్వాత ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఆయన మహబూబ్ నగర్ నుంచి శాసనసభ్యునిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు పార్టీ అధిష్టానం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ నిబంధన విధించడంతో తన కుమారుడు మిథున్ రెడ్డికి అవకాశం ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో మిథున్ రెడ్డి ఓటమి దృష్ట్యా ఎంపీగా తనకు అవకాశం ఇవ్వారని అధిష్టానాన్ని కోరినట్లు జితేందర్ రెడ్డి చెబుతున్నారు పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు నేను పాలమూరు జిల్లాలో ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు సార్లు ఎంపీగా ఇక్కడ గెలవడం జరిగింది ప్రజలు ఎప్పుడు కూడా నన్ను తిరస్కరించలేదు ఈసారి కూడా నేను పోటీలో ఉండాలని చెప్పి నా అధిష్టానాన్ని నేను కోరడం జరిగింది నేను ఒక క్రమశిక్షణ గల నేను చేస్తున్న పార్టీ క్రమశిక్షణ పనులను చూసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతుందో ఆయన నా పేరును రేపు ఢిల్లీకి పంపిస్తే పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు ఏదైతేన్నారో వాళ్ళు శాంక్షన్ చేస్తే తప్పకుండా నేను అభ్యర్థిగా ఉంటాను మహబూబ్ నగర్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న మరో నేత భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గతంలో మహబూబ్ నగర్ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఆమె తెరాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ బీసీలకు అవకాశం కల్పిస్తామంటూ సొంత నియోజకవర్గం గద్వాలలో పోటీ నుంచి తప్పుకున్నారు పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె సిద్దమయ్యారు టికెట్ ఎవరికీ ఇవ్వారన్నదే అధిష్టానం నిర్ణయిస్తుందని పార్టీ నిర్ణయమే శిరోధార్యమని డీకే అరుణ చెబుతున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున అరుణ గారు ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతలేదు రోజు దిగినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతుంది అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండడం అనేది ఈ కి ఇది కొత్త కాదు అదే విధంగా ఇప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నాను టికెట్లు ఎప్పుడు అనౌన్స్ చేయాలనో అప్పుడు భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేస్తుంది నా యొక్క నైజం ఇది ఎప్పటిలాగానే ఇప్పుడున్నా ప్రత్యేకంగా ఏం లేదు ఎవరికి టికెట్లు వచ్చినామని ఎవరైనా ప్రచారం చేసుకుంటే విధంగా అది స్థానం నిర్ణయించి వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడే అది వారి వారి ఇష్టం దానికి మనం చేసేది ఏం లేదు వీరిలో భాజపా రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ ఒకరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి రెండు సార్లు టికెట్ త్యాగం చేసిన శాంతికుమార్ ఈసారి తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్లిన నేపథ్యంలో బీసీ కేటగిరీకి చెందిన తనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రెండు వేల పద్నాలుగులో కూడా పార్టీ ఆదేశం ప్రకారంగా నేను నామినేషన్ ఫైల్ చేశాను మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా పార్టీ ఆదేశం ప్రకారంగా మరుసటి రోజు నేను నామినేషన్ ఫైల్ చేస్తాను అనుకున్న సమయంలో ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు ఎక్స్ మినిస్టర్ అయినటువంటి డి కిరణ గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు వారు ప్రస్తుతానికి మా జాతీయ ఉపాధ్యక్షులు వారికి ఇచ్చారు సో ఈ విధంగా ఆశావాహులందరికీ ఎప్పుడోసారి అవకాశం దొరికింది కానీ పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాకు ఇప్పటివరకు అవకాశం దొరకలేదు పైగా నేను బీసీని దానివల్ల ఎక్కువ యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది బీజేపీ ఇక్కడ గెలవడానికి కాబట్టి నాకే సీట్లు ఎదురికే అవకాశం దండిగా ఎక్కువ ఉన్నాయి మీకు రెండో ఆలోచనే అవసరం లేదు నేను చెప్పినట్టుగా వాళ్ళకి అవకాశాలు ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి అవకాశం లేకుండా ఫ్రెష్ గా కొత్త ఫేస్ నేనే కాబట్టి నాకే ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి నాకు సంపూర్ణ విశ్వాసం తప్పకుండా నాకే నేను ప్రచారం కూడా మొదలు పెట్టాను తప్పకుండా ఈసారి బాబు నగర్ బీజేపీ కైవసం అవుతుంది రెండు సార్లు టికెట్ త్యాగం చేసిన నేత ఓవైపు జాతీయ స్థాయిలో పార్టీలో కీలక పదవిలో ఉన్న నాయకురాలు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కుమారుడి ఓటమి తర్వాత పోటీకి సిద్ధమవుతున్న నేత ఇంకోవైపు ఇలా పాలమూరు ఎంపీ టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్న తరుణంలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేదే మరికొన్ని రోజుల్లోనే తేలనుంది ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో అభివృద్ది పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సమీక్షించారు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్ తో కలిసి అధికారులతో సమీక్ష జరిపారు నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న పనుల్లో సంబంధిత శాఖలు వేగం పెంచాలని సూచించారు పురపాలిక పరిధిలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనుల పూర్తిపై దృష్టి సారించాలన్నారు వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని ట్రాఫిక్ లేకుండా ఉండే రహదారిపై వ్యాపారం చేసుకునేలా వారికి అవకాశం కల్పించాలని చెప్పారు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు సమీక్ష అనంతరం నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వాసుపత్రి ప్రభుత్వ కళాశాల భవనాలను భట్టి పరిశీలించారు రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రెండు పేల ఇరవై నాలుగు క్యాలెండర్ ను ప్రజాభవన్లో ఉద్యోగ ఉపాధ్యాయుల సమక్షంలో భట్టి ఆవిష్కరించారు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్య బలోపేతానికి కృషి చేస్తుందని ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతుందని ఎస్టీఎఫ్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఎస్టీఎఫ్ నాయకులు ఉపాధ్యాయులు ఉద్యోగులు పాల్గొన్నారు పదవిలో ఎన్నాళ్లు ఉన్నామని కాకుండా ప్రజలకు ఎంత సేవ చేశామనేదే ముఖ్యమని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీ రామారావు తెలిపారు రాష్టం కోసం ఎంతో కృషి చేసినందునే కేసీఆర్ ఓటమిని ప్రజలు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం బారాసా జిల్లా కార్యాలయంలో జరిగిన సర్పంచ్లకు సత్కారానికి హాజరయ్యారు పదవులు ఎవరికీ శాశ్వతం కాదని కేటీఆర్ పేర్కొన్నారు కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు సర్పంచ్ పెండింగ్ బిల్లుల సమస్యపై ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు కానీ ఆ ఉన్న పదవీ కాలంలో ఉన్న ఐదేళ్లలో ఏం పని చేసినా ప్రజలు యాడ్ పెట్టుకునేట్టు పని లేదా ప్రజలు చుట్టుకునేటట్టు పని ఇది ముఖ్యం కేసీఆర్ గారు అనుకోకుండా ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ తెలంగాణ పల్లెలో ఉన్నది మీరు నేను చూస్తున్నాను పల్లెలో జనమే మాట్లాడతాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలా మంది అర్థమవుతుంది ఎందుకంటే ఉన్నప్పుడు మంచిగా పనిచేసింది కాబట్టి ఉన్నప్పుడు పేదవాళ్ళు మంచిగా చూస్తున్నాడు కాబట్టి ఉన్నప్పుడు రైతులను మంచిగా చూస్తున్నాడు కాబట్టి ఉన్నప్పుడు ఊర్లు బాగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఉన్నప్పుడు పట్టణాల మంచిగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఇలా కేసీఆర్ గారి ఇంకా కూడా ప్రతి వర్గము ప్రతి సోదరుడు ప్రతి సోదరి దాడి చేసుకుంటాం దయచేసి నేను కోరేది ఏంటంటే ఉన్నప్పుడు పదవులున్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఏం పని చేసినాం అనేదే ముఖ్యమైన మేడారం జనసాగరంగా మారుతోంది మహాజాతరకు ఇంకా నెలకు పైగానే సమయం ఉన్నా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నెలాఖరు కల్లా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా అప్పటికల్లా పూర్తవుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే మేడారం పనులపై మంత్రులు సీతక్క కొండా సురేఖలు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు మేడారం మహాజాతరకు సమయం దగ్గర పడుతోంది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి నాలుగు రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరగనుంది అయితే నెల రోజుల ముందు నుంచే భక్తుల సందడి మొదలైంది రాష్టం నలుమూలల నుంచి వస్తున్న భక్తజనంతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సంక్రాంతి సెలవులు తోడవడంతో రద్దీ పెరిగింది రెండు రోజుల్లోనే లక్ష మందికి పైగా భక్తులు సమ్మక్క సారక్కల దర్శనాలు చేసుకున్నారు చాలా మంది ప్రైవేటు వాహనాల్లో మేడారం బాట పడుతున్నారు ట్రాక్టర్లలోనూ వచ్చి వనదేవతల్ని దర్శించుకుంటున్నారు జంపన్నవాగులో పుణ్యస్థానాలు ఆచరించి గద్దెల వద్దకు పయనమవుతున్నారు పసుపు కుంకుమలు గాజులు చీర సారే సమర్పిస్తున్నారు బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి అంటే ఇది ఫెస్టివల్ సీజన్ కదా హాలిడేస్ రావడం వల్ల అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి అలా ఎంజాయ్ చేద్దామని వచ్చినాము అలాగే కొన్ని మొక్కులు ఉన్నాయి తీర్చుకుందామని వచ్చాము విత్ ఫ్యామిలీ చాలా బాగుందండి అంటే ఎవ్రీ ఇయర్ వస్తాం కానీ ఈసారి కొంచెం ఏంటంటే హాలిడేస్ కదా ఇప్పుడు కూడా ఇంకా టైం కాకపోయినా కూడా అందరు చాలా మంది రెష్ వస్తున్నారు ఇంకా మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఇంకా మొక్కులు ఉన్నాయి అవి కూడా తీసుకోవాలని వచ్చాం మేము ప్రతి సంవత్సరం సమ్మక్క సారక జాతరకు వస్తాము ఈ జాతర విశేషమైన ఏమిటంటే అందరూ తమ కోరికలు తీసుకుంటారు కాబట్టి సమ్మక్క సారకని ఈ వన దేవతలుగా గుర్తిస్తారండి ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా వాళ్ళు ఫైట్ చేసి కాకతీయుల కాలం నుంచి వాళ్ళను వాళ్ళ రాజ్యం కోసం వాళ్ళ సామ్రాజ్యం కోసం పోరాటం చేసి అడవులకి వెళ్ళి అజ్ఞాతంలోకి వెళ్ళింది కాబట్టి గిరిజన గిరిజనులను సమ్మక్కను సారకను ఆరాధ్య దేవంగా భావిస్తారు ప్రతి ఇయర్ వస్తాము మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేస్తాయి సమ్మక్క చాలా పవర్ఫుల్ తల్లి ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలా మంది జనాలు ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాము నేను చాలా బాగుంది అన్ని నెరవేరుతాయని మా ఫ్యామిలీ మెంబెర్స్ చెప్పినందుకు వచ్చాము మాకు నమ్మకం ఎక్కువ ఉంటది ప్రతి రెండు సంవత్సరాలు ఎక్కడ పోయి పనిచేసినా గానీ ఇక్కడికి రావాలి మొక్కాల దీని దగ్గరికి మనం ఏదైనా మొక్కునే తీరుస్తా ఉంటున్నాడు మనం ఏదైనా అనుకునే జరిగిందంటే ఇక్కడికి వచ్చి మొక్కు తీసుకోవాలి కోరికలు తీరుకునే మా మిస్సెస్కి కి ఉండే ఆరోగ్యాలు అందరికీ బాగుండాలనే కోరిక ఉండే దాని తగ్గట్టుగా బెంగళూరులోకి పోయినాము వచ్చి పోయినాము ఎక్కడ పోయినా కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుని మొక్కుకుని మళ్ళీ పోతాం మేడారం జాతరకు నెల రోజులే సమయం ఉండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతాయా లేదా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి జాతర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేటాయించినా నిధుల విడుదల ఈసారి ఆలస్యమైంది దీంతో పనులు ఆలస్యమయ్యాయి కొన్ని పనులు వేగంగా జరుగుతుంటే మరికొన్ని ఇంకా ప్రారంభం కాలేదు విద్యుత్ శాఖ ఆర్టీసీ ఆధ్వర్యంలో పనులు కొంత వేగంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా భక్తులకు తాగునీరు అందించే పనులు పూర్తి కాలేదు యాభై మినీ ట్యాంకులు బ్యాటరీ ఆపరేటెడ్ ట్యాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది పైపు లైన్ కనెక్షన్లు సహా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది జంపన్న వాగు వద్ద స్నాన మరమ్మత్తు చేయలేదు జంపన్న వాగులో ఇసుకను చదును చేయడం ఇంటెక్ వెల్లో తీత పనులు కొనసాగుతున్నాయి క్యూలైన్ల మరమ్మత్తు పనులు టెండర్ దశలోనే ఉన్నాయి సకాలంలో అన్ని పనులు పూర్తి కాకపోతే వనదేవతల దర్శనానికి రానున్న దాదాపు కోటి మందికి పైగా భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది దీంతో గడువులోగా పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు ఈ క్రమంలోనే మేడారం జాతర పనులపై ఇవాళ మంత్రులు సీతక్క కొండా సురేఖ సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు చేనున్నారు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వస్తున్నారు అని మేము కూడా ఇక్కడ వచ్చినాము ఫస్ట్ టైం రేం రావడము ఈ సమ్మక్క సారక్క జాతర దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది కానీ ఇంకా ఫెసిలిటీస్ ఇంకా చాలా ఉంటే బాగుంటుందేమో ఇప్పుడే ఇట్లా ఉంది ఇంకా జాతర టైంలో ఎట్లా ఉంటుందో అని అనుకుంటున్నాం మేము మా ఫ్యామిలీ ఒక పదహారు మంది కలిసి వచ్చాము రెండు వెహికల్స్లో కానీ ఇక్కడ సదుపాయం అనేది సరిగా ఇంకా స్టార్ట్ చేయలేదు ఎందుకంటే లోపల తొక్కేసులాటలాగా జరుగుతుంది ఈ విధంగా నిరాశపరుస్తారని అనుకోలేదు ఎందుకంటే ఆ లోపల ఉన్న వాళ్ళు మమ్మల్ని నెట్టేయడం జరుగుతుంది గద్దెను కూడా తాకనీయకుండా అమ్మవారిని దర్శించకుండా చేస్తున్నారు మేము ఎంతో దూరం నుంచి వచ్చాము సిపిఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఏఐజీ ఆసుపత్రి వెల్లడించింది నిన్న ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లిలోని తన స్వగృహంలో ఉన్న తమ్మినేని ఉదయం ఛాతీ నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ పరీక్షలు చేసి ప్రాథమిక చికిత్స చేశారు అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ప్రకటించారు గుండె కొట్టుకోవడంలో అసాధారణ పరిస్థితితో పాటు కిడ్నీ సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు ఊపిరితిత్తుల్లో కూడా ద్రవం చేరిందన్నారు తమ్మినేనిని ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని రక్తపోటు మెరుగుపరచడంతో పాటు ఊపిరితిత్తుల నుంచి ద్రవం తొలగించేందుకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు ఏఐజీకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సోమరాజు డాక్టర్ డిఎన్ కుమార్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ నిపుణులు కార్డియాలజిస్టులు ఎలక్ట్రోఫిజియాలజిస్టులు నెఫ్రాలజిస్టులు ఛాతీ వైద్యుల బృందం పర్యవేకిస్తోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి వీరభద్రానికి గతంలోనే స్టెంట్ వేశారు చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావుతో పాటు పలువురు పరామర్శించారు వైద్యులతో మాట్లాడిన హరీష్ రావు వీరభద్రం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య నరసింహరావు పి ప్రభాకర్ ఎప్పటికప్పుడు వివరాలు వాకాపు చేస్తున్నారు వేసవిలో అధిక డిమాండ్ను ఎదుర్కొనేందుకు టీఎస్ఎస్ పీడీసీఎల్ ప్రణాళికలు రచిస్తోంది ఇందుకు సంబంధించి విద్యుత్ లైన్లు సబ్స్టేషన్ల నిర్వహణ మరమ్మతుల షెడ్యూల్ను సంస్థ ఉన్నతాధికారులు రూపొందించారు వినియోగదారుల విద్యుత్ అవసరాల దృష్ట్యా అతి తక్కువ వ్యవధిలో బుధవారం నుంచి ఫిబ్రవరి వరకు కేవలం పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల వ్యవధిలోగా నిర్వహణ పనులు పూర్తి చేసేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఈ నిర్వహణ పనులు గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ సబ్స్టేషన్ల పరిధిలో రొటేషన్ పద్దతిలో నిర్వహించనున్నారు రానున్న వేసవిలో కలిగింది అధిక విద్యుత్ డిమాండ్ దృష్ట్యా నిర్వహణ మరమ్మతులు చేపట్టే క్రమంలో వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు కోరారు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ ను మెరుగుపరిచేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డీజీపీ రవిగుప్తా ఆదేశించారు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో ట్రాఫిక్ నిర్వహణపై పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సిపి సీపీ బాబు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు విజిబుల్ పోలీసింగ్ ను అమలు చేయడంతో పాటు ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక శిక్షణ ఇప్పించాలని డీజీపీ సూచించారు నగరంలో కొత్త స్కైవాక్లు ఫ్లైఓవర్లు చుట్టూ ట్రాఫిక్ పరిస్థితులపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు మోసీ నది ప్రాంతంలో వంతెనల పరిస్థితి ప్రతిపాదిత ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు శిక్షణా కేంద్రం ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఈ నెల పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి ఆరు వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు రాష్ట్రంలోని రెండు వందల నాలుగు పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ముస్లిం క్రిస్టియన్ పార్సీ జైన్ సిక్కులతో పాటు మైనార్టీ ఏతర ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు మైనార్టీ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు రాష్ట్రంలోని నూట తొంభై నాలుగు జూనియర్ కాలేజీలు పది సీఓఈ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు జూనియర్ కాలేజీల్లో పదో తరగతి జీపీఏ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు సీఓఈ కాలేజీల్లో ప్రవేశ పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు ఏమైనా సందేహాలుంటే మైనార్టీ గురుకులాల ప్రిన్సిపల్లు లేదా వెబ్సైట్తో తో పాటు హెల్ప్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు స్పష్టం చేశారు భారతదేశం కలల కానాచీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ క్రీడాంశాలకు ప్రత్యేక పీరియడ్ ఏర్పాటు చేయాలని అలాగే ఆయా అంశాలకు ఉపాధ్యాయులను కూడా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థులకు చదువుతో పాటు శాస్త్రీయ కళలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని కోరారు కలల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారులు నిరంతరాయంగా చేసిన కూచిపూడి భరతనాట్యం చూపరులను ఆకట్టుకుంది ప్రాచీన కలడను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తేజస అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆదిధ్వని ఎగ్జిబిషన్ను కోదండరామ్ సందర్శించారు ఆచార్య ప్రాచీన పరికరాలను భద్రపరిచిన ఆదివాసీ సంప్రదాయ వస్తువుల గురించి ఆయన తెలుసుకున్నారు పూర్వకాలం నుంచి నేటి వరకు ఆదివాసీల గురించి తెలియజేసే చిత్రాలు వస్తువులు పనిముట్లను ప్రజలకు పరిచయం చేసే విధంగా ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు ఆదివాసీలు వాడిన ఆయుధాలు ఖడ్గం విల్లంబులు డప్పులు ఇలా అనేక వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి పూర్వం వినియోగించిన వస్తువులను ఆచార్య జయధీర్ సేకరించి నేటి యువతరానికి తెలియజేయడంపై కోదన్ రామ్ అభినందనలు తెలిపారు ఇప్పుడు రండి అరుణ్ సార్ వన్ వీక్ తలుపులు కిటికీలు ఫిక్స్ ఎలా సార్ అదే ఉంది ఇక సింటాస్టిక్స్ అవును సార్ కోట్ల ప్రజలు నమ్ముకునే సిమ్టాస్టిక్స్ ఎవ్రి మంత్ వన్ ల్యాక్ ఇన్స్టలేషన్స్ అక్రాస్ ఇండియా చేస్తున్నారు దాంతోనే ఇరవై సంవత్సరాలు వారంటీ పీరియడ్ వస్తుంది ఐతే సింటాస్టిక్స్ రైట్ సింటాస్టిక్స్ డోర్ అండ్ విండో సొల్యూషన్స్ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఆచారాలు రెండో రోజుకు చేరుకున్నాయి ఇవాళ బాలరాముడి విగ్రహ ఊరేగింపు ఘనంగా అయోధ్యకు చేరుకోనుంది సరియు నది జలాలను మంగళ కలశంలో ప్రత్యేక పూజల మధ్య మందిరానికి తరలించనున్నారు అయోధ్యకు వచ్చే భక్తులు రామాలయంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు వసతి సమాచారాన్ని తెలుసుకునేందుకు దివ్య అయోధ్య యాప్ను యూపీ ప్రభుత్వం విడుదల చేసింది జనవరి పంతొమ్మిది నుంచి అయోధ్య లక్నౌ మధ్య విమాన సర్వీసును ప్రారంభించనున్నారు అటు ప్రారంభోత్సవం కోసం గుజరాత్లోని భక్తుడు కానుకగా పంపిన నూట ఎనిమిది అడుగుల బాహుబలి అగరబత్తిని వెలిగించారు పంచద్రవ్యాలు కలిపి మూడు వేల ఆరు వందల పది కిలోల బరువుతో తయారు చేసిన ఈ అగరబత్తిని ఐదు లక్షల వ్యయంతో భక్తుడు తయారు చేశాడు మరోవైపు ఆగ్రా నుంచి ఐదు వందల అరవై కిలోల బూడిద గుమ్మడికాయ మిఠాయి మధుర నుంచి వెయ్యి కిలోల లడ్డూలు అయోధ్యకు తరలించారు ఈ నెల ఇరవై రెండున జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వచ్చే అతిథుల సంఖ్య పెరుగుతోంది బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క దంపతులకు ఆహ్వానం అందింది ముంబైలోని కోహ్లీ నివాసానికి వెళ్లిన ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు ఇప్పటికే దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెండూల్కర్ ఎంఎస్ ధోని వెంకటేష్ ప్రసాద్లకు ఆలయ కమిటీ ఆహ్వానాలు ఇచ్చింది మధ్యప్రదేశ్లోని కొనో జాతీయ పార్క్లో మరో చీతా ప్రాణాలు కోల్పోయింది నమీబియా నుంచి తెచ్చిన చీతాల్లో ఒకటైన శౌర్య మంగళవారం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు నిన్న ఉదయం చీత తూలుతూ నడవటాన్ని గుర్తించిన ట్రాకింగ్ బృందం వెంటనే చికిత్స అందించింది ఆ తర్వాత అది కాస్త కోలుకున్నట్లే కనిపించినా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు మార్టం తర్వాతే మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందన్నారు దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన చీతాల సంఖ్య పదికి చేరింది దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని భారత్లో పునః ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు చీతాను చేపట్టింది ఇందులో భాగంగా నమీబియా దక్షిణాఫ్రికా నుంచి రెండు విడతల్లో ఇరవై చీతాలను భారత్కు తెచ్చారు వాటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు ఇందులో ఆరు చీతాలు పలు కారణాలతో చనిపోయాయి గతేడాది మార్చిలో జ్వాలా అనే మరో నమీబియా చీతాకు నాలుగు కూనలు పుట్టగా అనారోగ్య కారణాలతో అందులో మూడు మృతి చెందాయి తాజా ఘటనతో ఇప్పటి వరకు మరణించిన చీతల సంఖ్య పదికి చేరింది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధరంగంలోకి ఇరాన్ నేరుగా దిగింది ఇన్నాళ్లు తాము మద్దతిచ్చే మిలిటెంట్ గ్రూపులతో దాడులు చేయించిన ఇరాన్ ఇరాక్ సిరియాలపై ప్రత్యక్ష దాడులు చేసింది ఇటు పాకిస్తాన్లోని బలూచి మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్ అదిల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కూడా ఇరాన్ సైన్యం దాడులు చేసింది క్షిపుణులు డ్రోన్లతో తీవ్రంగా విరుచుకుపడింది బలూచి మిలిటెంట్లు అంతకుముందు సరిహద్దు వెంట ఉన్న తమ భద్రత బలగాలే లక్ష్యంగా దాడులు చేశారని ఇరాన్ ఆరోపించింది ఇరాన్ చర్యను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది దాడుల్లో ఇద్దరు పిల్లలు చనిపోయారని మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని పాక్ ప్రకటించింది పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తే ఊరుకోబోమని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ను హెచ్చరించింది దీని పర్యవసానాలను పూర్తి బాధ్యత ఇరాన్దేనని వ్యాఖ్యానించింది ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌక దాడికి గురైంది గ్రీసు సంస్థకు చెందిన జాగ్రోఫియా అనే నౌక మాల్టా దేశ పతాకంతో సూయాజ్ కు వెళ్తుండగా దాడి జరిగింది అయితే ఈ దాడికి ఏ సంస్థ ఇప్పటివరకు బాధ్యత ప్రకటించలేదు అయితే క్షిపణి యోమెన్ వైపు నుంచే దూసుకురావడంతో హౌతీ రెబల్సే దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు ఈ ఘటనలో ఓడ పాక్షికంగా ధ్వంసమైనట్లు గ్రీసు అధికారులు వెల్లడించారు నౌకలో ఏ సరుకు లేదని తెలిపారు సిబ్బందిలో ఇరవై మంది ఉక్రెయిన్ ముగ్గురు ఫిలిప్పీన్ దేశస్థులు ఒక జార్జియన్ వ్యక్తి ఉన్నట్లు సమాచారం యోమెన్లోని హౌతి స్థావరాలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి మంగళవారం కూడా కీలక లక్ష్యాలను అమెరికా ఫైటర్ జెట్లు ధ్వంసం చేసినట్లు సమాచారం